కానీ తిరోగమన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ప్రజల పక్షాన నిలదీస్తాం. మేము హైదరాబాద్ ఫార్మాసిటీని కట్టాలి, హైదరాబాద్కున్న ఒక ప్రత్యేకత. మరి లక్షలాది మందికి 40% ఇవాళ ఫార్మస్యూటికల్స్ ఉత్పత్తి చేసే నగరం హైదరాబాద్, వ్యాక్సిన్లకు ప్రపంచంలోనే రాజధాని హైదరాబాద్. అట్లాంటి హైదరాబాద్లో మొత్తం కన్సాలిడేట్ చేసి ఒక సూపర్ పవర్గా హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రాజెక్ట్ అధ్యక్ష. నిన్ననే పేపర్లో చూశాను, ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు, క్యాన్సిల్ చేశారు. కానీ ఆ రివ్యూలో పరిశ్రమల మంత్రి లేరు, పరిశ్రమల కార్యదర్శి లేరు. మరి ఇది మంచిది కాదు అధ్యక్ష, ఇది రాష్ట్రానికి మంచిది. మా మీద కక్షతో ఒక మంచి ప్రాజెక్ట్ రాష్ట్రానికి దూరం చేయకండి. సార్, నేను కంప్లీట్ చేయండి సార్, మీకు ఇంత సమయం ఇచ్చా, 3 సార్లు ఇచ్చిన మీకు సమయం, మీరు అడుగుతున్నా కూడా కంప్లీట్ చేయమని చెప్పాను, ముగియండి మీరు, కంప్లీట్ చేయండి. కంక్లూడింగ్ సార్, ఓన్లీ 1 మినిట్ కంప్లీట్. 1 మినిట్ సార్, సబ్జెక్ట్ అయింది సమయం. హైదరాబాద్ ఫార్మాసిటీ లాంటి జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఒక ప్రాజెక్ట్ ని రద్దు చేసే ముందు పునరాలోచించాలని చెప్పి నేను కోరుతాను.